కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు ఓటేసే అవకాశం ఉంది. మీకు ఇంతకు ముందే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేస్తానని చెప్పని ఆ మాటకు కట్టుబడ్డా. ఎవరికి ఓటు వేశారు అని మీరు అడగటం ధర్మం కాదు, నేను చెప్పటం ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేశా, ఓటు వినియోగించుకున్నాను. మీ పార్టీ నుంచి ఎంతమంది అంతరాత్మ ప్రబోధం అనుసారం ఓటు వేశారని మీరు అనుకుంటున్నారు? అందరి అంతరాత్మల్లో దూరేదానికి నేను దేవుణ్ణి కాదు కదా. ఎంతమంది ఏ ప్రకారం ఓటేశారో అది నేను చెప్పటం సమంజసం కాదు. నేను ఎవరికి ఓటేశానో కూడా మీకు చెప్పటంలా. మీరు అడగకూడదు, అడిగినా నేను కూడా చెప్పకూడదు. నా అంతరాత్మ ప్రబోధం ఎవరైనా సరే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఓటు కలిగిన కోట్లాది మంది ప్రజలైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అందరూ కూడా అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేస్తారు. ఆ ప్రకారమే ఓటు వేయడం జరిగింది. చర్చ అంతా నెల్లూరు బ్రదర్స్ మీదే ఉంది, మీరు ఇద్దరి మీదే ఉంది. మీరు ఎన్నిసార్లు అడిగినా నా నోటి వెంట వచ్చేది ఒకే మాట, ఓటు వేశా, అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేశా. ఎన్నిసార్లు మీరు అడిగినా నేను చెప్పే సమాధానం అదే, నా అంతరాత్మ ఆ సమయంలో ఏం చెప్పిందో ఆ ప్రకారమే ఓటు వేశాను. మీ పార్టీకి బలం లేదు, టీడీపీకి 23 సీట్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా 7వ అభ్యర్థిని పోటీ పెట్టారు, మరి ఎలా చూస్తారు మీ పార్టీ అంటే వైసీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ పెట్టిందో ఎలా పోటీ పెట్టిందో దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే బాధ్యత ఉంటుంది, అది వారి స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెట్టిందో అది చెప్పాలంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఆ స్థాయి మాటలు నేను మాట్లాడటం ధర్మం కాదు. ఓ సాధారణ శాసనసభ్యుడిగా నా ఓటు హక్కు నేను వినియోగించుకున్నాను. ఆత్మబోధానుసారం మీరు ఓటు వేసి మీ పార్టీకి ఏతనమే ప్రభుత్వానికి ఏతనమే ఎటువంటి మీరు సందేశాన్ని సంకేతాన్ని ఇచ్చారు? ఎలాంటి సంకేతాన్ని ఇవ్వాల? భారతదేశం ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో మన అంతరాత్మ ప్రబోధం మేరకే మనం ఓటు వేస్తాం, ఆ ప్రకారమే ముందుకు సాగుతాం. నేను ఎవరికి సంకేతాలు ఇచ్చేదానికి ఓటు వేయాల, నా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా సద్వినియోగం చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐమీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.